అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రాత్రి పెట్రోలింగ్ లో భాగంగా ఎస్ఐ గంట్రాతి సతీష్, ఎస్ఐ పిల్లల రాజు సిబ్బంది పాలకేంద్రం దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా బైక్ మీద రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పాలకేంద్రం దగ్గరలో ఈ పీడిఎస్ బియ్యాన్ని డంప్ చేస్తూ రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 28 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. అలానే ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.